5 years. నమస్తే. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ పేరు వైటమిన్స్ అండి. వైటమిన్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. దీని మీద కొన్ని మార్క్స్ ఉంటాయండి. మీరు ఈ టాపిక్ తెలుసుకోవడం వల్ల మీకు ఆ పాయింట్స్, ఆ మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఫస్ట్ వైటమిన్స్. వైటమిన్స్ అనేది కాయిన్ చేసిన సైంటిస్ట్ పేరు ఫంక్ అండి. అలాగే వైటమిన్ చాలామంది అనుకుంటుంటారు వైటమిన్స్ ఎనర్జీ ప్రొవైడ్ చేస్తాయని, బట్ దే డోంట్ ప్రొవైడ్ ఎనర్జీ. ఏం చేస్తాయంటే జస్ట్ కంట్రోల్ చేస్తాయి అన్నమాట. మనకి ఎంత ఎనర్జీ ప్రొడ్యూస్ అయిందో దాన్ని కంట్రోల్ చేస్తాయి, బేసిస్ ఆన్ సాల్యుబిలిటీ అన్నమాట. ఇది నేను మీకు ఈ ముందు చెప్తానండి. బేసికలీ దేర్ ఆర్ 2 types ఆఫ్ వైటమిన్స్. వైటమిన్స్లో 2 types ఉంటాయి. అది మనం ఎలా రెండిటిగా డివైడ్ చేస్తామంటే దాని సాల్యుబిలిటీ బేసిస్ మీద. కొన్ని ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, కొన్ని వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటాయి. అలాగే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ కింద అయితే విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ అండ్ విటమిన్ కే వస్తాయి. అలాగే వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ కింద అయితే బి అండ్ సి వస్తాయండి. ఫస్ట్ నేను మీకు ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ గురించి చెప్తాను. విటమిన్ ఏ, విటమిన్ ఏ మనకి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ కింద వస్తుంది. అలాగే దీని ఇంకో పేరు వచ్చి రెటినాల్ అండి. ఎగ్జామ్స్లో మెయిన్గా అడిగే క్వశ్చన్ ఇదే అండి, విటమిన్ ఏని ఇంకో రకంగా ఏం పిలుస్తాము అంటే రెటినాల్. మీరు ఇవి గుర్తుపెట్టుకోవడం వల్ల మీకు ఈజీగా పాయింట్స్ వచ్చేస్తాయి, మార్క్స్. అలాగే దీని సోర్సెస్ అన్నమాట, వైటమిన్ ఏని మనం ఏ విధంగా తీసుకోగలం బాడీకి అంటే మిల్క్ తీసుకోవడం వల్ల, అలాగే బటర్, ఎగ్, యోక్ అన్నమాట, అలాగే లివర్, అలాగే ఫిష్ ఆయిల్ అన్నమాట. ఇవి తీసుకోవడం వల్ల మనకు వైటమిన్ ఏ బాడీలోకి ఈజీగా వచ్చేస్తుంది. అలాగే దీని ఫంక్షన్స్ ఏమంటే యాంటీ ఇన్ఫెక్టివ్. అంటే మీకు ఏవైనా ఇన్ఫెక్షన్స్ త్వరగా సోకుతున్నాయంటే మీకు వైటమిన్ ఏ తక్కువ ఉంది అని అర్థం. మీరు చెక్ చేయించుకోవచ్చు. అలాగే సింథసిస్ ఆఫ్ విజువల్ పిగ్మెంట్స్, అంటే మనకి కళ్ళు ప్రాబ్లమ్స్ ఏవైనా సరిగ్గా కనపడకపోవడం, దూరంవి దగ్గరవి కనపడకపోవడం, ఇలాంటివన్నీ మీకు విజువల్ పిగ్మెంట్స్ తక్కువ అవ్వడం వల్ల జరుగుతుంది. అలాగే గ్రోత్ అండ్ డివిజన్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్, అంటే మనకు స్కిన్ పైన ఉండే ఎపిథీలియల్ సెల్స్ అనేటివి దాని గ్రోత్, దాని డివిజన్ మీద ఆధారపడి ఉంటుంది. విటమిన్ ఏ ఉంటే మీకు ఇవన్నీ క్లియర్గా జరుగుతుంటాయి ఫంక్షన్స్. అలాగే ఇవి డెఫిషియన్సీ కావడం వల్ల మనకి కొన్ని డిసీజెస్ వస్తాయండి. ఆ డిసీజెస్ ఏమంటే జీరోప్తాల్మియా, నైట్ బ్లైండ్నెస్, అంటే ఇది కన్ను ప్రాబ్లం జీరోప్తాల్మియా. అలాగే నైట్ బ్లైండ్నెస్ అంటే మీకు తెలుగులో రేచీకటి అంటారు, తెలిసే ఉంటుంది, దాని పేరే నైట్ బ్లైండ్నెస్ అంటాం. అలాగే నెక్స్ట్ది విటమిన్ డి. విటమిన్ డిని ఇంకో రకంగా మనం ఏమంటామంటే ఎగో క్యాల్సిఫెరాల్ అంటాం. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి. మీకు చెప్పినాను ఈ బిట్ ఎక్కువగా అడుగుతుంటారు, అలాగే సోర్సెస్ అడుగుతుంటారు. నెక్స్ట్ విటమిన్ డి మనం తీసుకోవాల్సింది దేని నుంచి అంటే సింథసిస్ ఇన్ స్కిన్ సెల్స్ ఇన్ సన్లైట్, అంటే మనం ఎక్కువగా ఎండలో తిరగడం వల్ల విటమిన్ డి మనకు త్వరగా వస్తుంది. అలాగే ఈవినింగ్ టైమ్స్ కూడా తిరగచ్చు, మార్నింగ్ 10 వరకు మీరు బయట తిరగడం వల్ల మీకు ఈ విటమిన్ డి ఈజీగా వస్తుంది. అంతేకాకుండా బటర్లో, లివర్, ఫిష్ ఆయిల్, ఎగ్, యోక్లో కూడా మీకు దొరుకుతుంది. వీ కెన్ గెట్ విటమిన్ డి, నేను చెప్పాను సన్లైట్లో మీరు మార్నింగ్ ఈవినింగ్ టైం తిరగడం వల్ల కూడా విటమిన్ డి ఈజీగా వస్తుందని. అలాగే ఫంక్షన్స్ ఏమంటే మీకు విటమిన్ డి పర్టికులర్గా ఉండడం వల్ల మీకు ఏమవుతుందంటే అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం. చాలామందికి పళ్ళు చాలా తొందరగా ఊడిపోవడం, రాలిపోవడం జరుగుతుంది, ఇరిగిపోవడం జరుగుతుంటాయి. ఎందుకంటే అది కాల్షియం సరిగ్గా లేకపోవడం వల్ల. విటమిన్ డి మీలో బాగా ఉంటే మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అలాగే ఫాస్ఫరస్ ఇన్ ఇంటెస్టైన్, ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కొంతమందికి, తినింది సరిగ్గా అరకపోవడం అలాంటివి, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు తక్కువ అవ్వడం వల్ల. మినరల్ డిస్పోజిషన్ ఇన్ బోన్స్ అండ్ టీత్, ఏవైనా మీకు బోన్స్లో టీత్లో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవి. అలాగే దీని డెఫిషియన్సీస్ ఏమంటే రికెట్స్. రికెట్స్ అనేవి బెండింగ్ ఆఫ్ బోన్స్ అండ్ అలాగే స్వెల్లింగ్ జాయింట్స్. చాలామందికి చూస్తుంటాం మన కాళ్ళకు సొట్టలు ఉంటాయి అన్నమాట కొంతమందికి, దేనివల్ల అంటే అది బెండింగ్ ఆఫ్ బోన్స్ తక్కువ అవడం వల్ల, విటమిన్ డి తక్కువ అవ్వడం వల్ల అలాంటివి జరుగుతుంటాయి. అలాగే డిజార్డర్ ఆఫ్ అడల్ట్స్ క్యారెక్టరైజ్డ్ బై ఫ్రాజిలిటీ బోన్స్, అంటే చాలామందికి పుట్టుకతోనే కొంతమంది కాళ్ళు సరిగ్గా లేకపోవడం అలా జరుగుతుంటుంది, ఎందుకంటే ఆ విటమిన్ డి తక్కువ ఉండడం వల్ల బాడీలో. అలాగే నెక్స్ట్ది విటమిన్ ఈ గురించి అండి. విటమిన్ ఈ ఇంకో రకంగా ఏమంటామంటే మనం టోకోఫెరాల్ అంటాం. ఈ విటమిన్ ఏ మనకు సోర్సెస్ ఏముంటాయంటే గ్రీన్ వెజిటేబుల్స్, ఆకుకూరలు కానీ, వెజిటేబుల్స్ ఏవైనా కానీ, అలాగే ఎగ్, యోక్ తీసుకోవడం వల్ల, వీట్ తీసుకోవడం వల్ల, అనిమల్ టిష్యూస్ అంటే మనం మామూలుగా కోడిది, లివర్ అలాంటివి తీసుకోవడం వల్ల కూడా మనకు విటమిన్ ఈ త్వరగా బాడీలోకి వచ్చేస్తుంది. అలాగే దీని ఫంక్షన్స్ ఏమంటే ప్రాపర్ స్పెర్మటోజెనెసిస్, అంటే స్పెర్మ్ ప్రొడక్షన్ బాగా జరుగుతుంది మీ బాడీలో, అలాగే ప్రెగ్నెన్సీ లేడీస్కి, అలాగే లాక్టేషన్ అంటే మిల్క్ ప్రొడక్షన్ బాగా జరుగుతుంది. దీని లేకపోవడం, విటమిన్ ఈ మీ బాడీలో లేకపోవడం వల్ల మీకు వచ్చే డెఫిషియన్సీస్ ఏమంటే అనీమియా డ్యూ టు ఇంక్రీజ్డ్ బ్రేక్ డౌన్ ఆఫ్ బ్లడ్ సెల్స్, అంటే చాలా అనీమియా తొందర కాజ్ అవుతారనమాట. ఇంక్రీజ్డ్ బ్రేక్ డౌన్ అంటే బ్లడ్ సెల్స్ త్వరగా ఇంక్రీజ్ అవ్వడం మరియు త్వరగా డిక్రీజ్ అవ్వడం వల్ల మీకు అనీమియా త్వరగా కాజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మస్కులర్ డిసెంట్రీ అంటే మామూలుగా మీకు మజిల్స్ సరిగ్గా పెరగకపోవడం, పెరిగినా కొంత ఏజ్ వరకే పెరిగి ఆగిపోవడం అలాంటివి జరుగుతుంటాయి. నెక్స్ట్ విటమిన్ కే. విటమిన్ కేని మనం బేసికల్గా ఏం పిలుస్తామంటే ఫిల్లోక్వినైన్ అని పిలుస్తామండి. మనం విటమిన్ కే దేని ద్వారా తెచ్చుకోవచ్చు, క్యారెట్స్ ద్వారా, క్యాబేజ్, టొమాటోస్ అండ్ చీజ్ అండ్ ఎగ్ అండ్ లెక్టివ్స్ అంటే ఇవన్నీ మనకు ఆకుకూరల కింద రావడం, వెజిటేబుల్స్ కింద రావడం ఉంటుంది.
అలాగే మీకు విటమిన్ ఏ తక్కువ అవ్వడం, అలాగే దానివల్ల వచ్చే మనకు ఫంక్షన్స్ ఏమి అంటే హెల్ప్స్ టు స్టాప్ బ్లడ్ క్లాటింగ్ అనమాట. కొంతమందికి దెబ్బ తగిలిన అలాగే రక్తం కారుతూనే ఉంటుంది, క్లాట్ అవ్వనే అవ్వదు. ఎందుకంటే మీకు విటమిన్ కే తక్కువ ఉండవడం వల్ల మీకు బ్లడ్ పోతూనే ఉంటుంది. మీకు విటమిన్ ఏ కరెక్ట్గా ఉంటే త్వరగా బ్లడ్ స్టాప్ అయిపోతుంది కొంచెం సేపు అయినాక. అలాగే యాంటీ హ్యూమరేజిక్ అంటే బ్లడ్ పోతూనే ఉండడం, అదే మీకు విటమిన్ కే కరెక్ట్గా ఉందంటే బ్లడ్ పోదండి, త్వరగా కరెక్ట్ టైంకి ఆగిపోతుంది, కొంచెం సేపు మాత్రమే పోయి మరీ ఆగిపోతుంది. అలాగే హిమరేజ్ ఎక్సెసివ్ బ్లీడింగ్ ఇన్ ఇంజురీ, అదే నేను చెప్పిన ఇంతకుముందు ఎక్కువ తగిలినప్పుడు అలాగే బ్లడ్ పోతూనే ఉండడం. ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్. ఇంతకుముందు నేను చెప్పినవన్నీ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, ఇప్పుడు నేను చెప్పేది వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ గురించి. దీని కింద వచ్చే విటమిన్ బి అండ్ విటమిన్ సి వస్తాయండి. విటమిన్ బిలో మనకు చాలా రకాలు ఉంటాయి, B1, B2, B3, B6 అలా ఉంటాయి. ఫస్ట్ B1 గురించి చెప్తాను. విటమిన్ B1 ఇంకో పేరు ఏమంటారంటే థయామిన్ అంటారు. మనం ఈ విటమిన్ని దేని ద్వారా తెచ్చుకోవచ్చు అంటే రైస్ నుంచి, రైస్ బ్రెయిన్ అంటే రైస్ మీద ఉండేదండి. చాలామంది పాలిషింగ్ చేస్తారండి, పాలిషింగ్ చేయకోకుండా కూడా బీమ్ తింటే దానివల్ల మనకు థయామిన్ త్వరగా వస్తుంది. అలాగే హోల్ వీట్ నుంచి, వీట్ ఫ్లోర్ నుంచి, మనం ఓట్ మీల్, ఎగ్స్, ఈస్ట్, లివర్, వీటి వల్ల అంతా మనకి విటమిన్ B1 వస్తుంది. విటమిన్ B1 ఫంక్షన్ ఏమంటే కార్బోహైడ్రేట్ అండ్ అమైనో యాసిడ్స్ మెటబాలిజం, అంటే మనం తినిన కార్బోహైడ్రేట్స్ కానీ అమైనో యాసిడ్స్ అంటే ప్రోటీన్స్ నుంచి వచ్చే మెటబాలిజం కోసం విటమిన్ బి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ విటమిన్ B2. విటమిన్ B2ని ఇంకో పదం ఏమంటామంటే రిబోఫ్లోవిన్ అంటామండి. దీన్ని దేని నుంచి తెచ్చుకోవచ్చు అంటే మనం బేసిక్గా సోర్సెస్ గురించి అన్నీ తీసుకోవచ్చు అండి. ఫ్రూట్స్, మనం వెజిటేబుల్స్ అన్ని ద్వారా తీసుకోవచ్చు. బేసిక్గా కొన్ని దానిలో కొన్ని అని ఉంటాయి, మీరు అవి తీసుకోవడం వల్ల ఈజీగా ఈ విటమిన్స్ మీరు వస్తాయి. అలాగే చీజ్, ఎగ్స్, మీట్, లివర్, అలాగే గ్రీన్ వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ విటమిన్ B2 మనకు వస్తుంది విటమిన్. అలాగే దీని ఎసెన్షియల్, దీని ప్రాసెస్ ఏమంటే మనకు ఆక్సిడేటివ్ మెటబాలిజం, ఆక్సైడ్స్ ఉంటాయి కదా మన బాడీలో, దాని మెటబాలిజం కోసం యూజ్ అవుతుంది. ఇది మనకు తక్కువ అవడం వల్ల ఏమేమి వస్తుంది అంటే కీలోసిస్ వస్తుంది, అలాగే మెంటల్ డిప్రెషన్. కీలోసిస్ అంటే మీకు చాలామందికి తెలిసే ఉంటాయి, పెదవుల దగ్గర అలాగే మౌత్, నోరు పక్కన మీకు అంతా పగులు ఉంటాయండి, అలా పగలడాన్ని కిలోసిస్ అనే డిసీజ్ అంటారు. ఎందుకంటే మీకు విటమిన్ B2 తక్కువ అవ్వడం వల్ల మీకు ఇలా జరుగుతుంది. అలాగే మెంటల్ డిప్రెషన్ అంటే త్వరగా చిరాకు పడడం, అలాంటివి మీరు బాధపడడం మానసికంగా, అలా హెడేక్. అలాగే కెరటైసిస్ ఆఫ్ కార్నియా అండ్ గ్లాసెస్ అంటే కళ్ళు దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్, కార్నియా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ విటమిన్ B3. విటమిన్ B3ని మనం ఇంకో రకంగా ఏమంటామంటే నికోటిక్ యాసిడ్ ఆర్ నయాసిన్ అంటాం. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుందంటారండి నికోటినిక్ యాసిడ్, నయాసిన్ వేరు వేరు అని. సేమ్ పేరునే మనం రెండు రకాలుగా పిలుచుకోవచ్చు, నికోటినిక్ యాసిడ్ అండ్ నయాసిన్ అని కూడా పిలవచ్చు. అలాగే ఫ్రెష్ మీట్ తీసుకోవడం వల్ల, లివర్ తీసుకోవడం వల్ల, ఫిష్ తీసుకోవడం వల్ల, ఈస్ట్ తీసుకోవడం వల్ల మీకు B3 త్వరగా వస్తుంది విటమిన్. అలాగే ఇది కూడా సేమ్ ఆక్సిడేటివ్ మెటబాలిజం కోసం యూజ్ చేస్తారు. అలాగే పెల్లాగ్రా అనే డిసీజ్ వస్తుంది, పెల్లాగ్రాలోని ఇవన్నీ వస్తాయి, డెర్మటైటిస్ అంటే చేతుల మీద మీకు గుల్లలు ర్యాషెస్ రావడము, అలాగే వేళ్ల మధ్య ర్యాషెస్ రావడం, ఇవన్నీ పెల్లాగ్రా కిందకి వస్తాయి. త్వరగా మీకు క్యారెక్టరిస్టిక్స్ కనపడతాయండి ఈ తక్కువ అయినప్పుడు, విటమిన్ B3 తక్కువ అయినప్పుడు. అలాగే విటమిన్ B6, దీన్ని ఇంకో రకంగా ఏమంటామంటే పైరోడాక్సిన్ అంటాం. దీని సోర్సెస్ వచ్చి మిల్క్, సెరల్స్ అంటే ఫిష్, మీట్, లివర్, ఈస్ట్ ఇవన్నీ. అలాగే దీన్ని ఏం యూజ్ చేస్తారంటే రిక్వైర్డ్ ఫర్ ప్రోటీన్ అండ్ అమైనో యాసిడ్ మెటబాలిజం. ప్రోటీన్స్ మీరు తీసుకున్న ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మెటబాలిజం కోసం ఈ విటమిన్ మీకు కంపల్సరీగా ఉండాలి. అలాగే డెర్మటైసిస్ వస్తుంది, అనీమియా అంటే బ్లడ్ తక్కువైపోవడం లేకుంటే ఎక్కువైపోవడం అలా జరుగుతుంటుంది. నాసియా అంటే తిప్పడం, బాడీలో మీకు అనీజీ ఫీలింగ్ ఉండడం నాసియా అంటారు. అలాగే వామిటింగ్స్ జరుగుతాయి, అలాగే మెంటల్ డిజార్డర్స్ వస్తాయండి. విటమిన్ B6 తక్కువ అవడం వల్ల ఇవన్నీ మీకు కాజ్ అవుతాయి. అలాగే విటమిన్ B5 కూడా. విటమిన్ B5ని ఇంకో రకంగా ఏమంటామంటే పాంటోథనిక్ యాసిడ్ అంటాము. పాంటోథనిక్ యాసిడ్ మీకు ఎలా తీసుకోవచ్చు, ఎలా మీ బాడీలోకి తీసుకోవచ్చు అంటే దాని సోర్సెస్ వచ్చి లివర్, కిడ్నీస్, ఎగ్స్, మీట్, మోస్ట్లీ అన్నీ ఒకేలాగా ఉంటాయి. అంటే మీరు ఏ ఫుడ్ తీసుకున్నా కూడా మీకు విటమిన్ బి ఈజీగా వచ్చేస్తుంది, షుగర్ కేన్, టొమాటోస్ ద్వారా. ఈ విటమిన్ B5 దేనికి యూజ్ అవుతుందంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్స్, అంటే ఏవైనా మీకు పేగుల్లో సరిగ్గా అరగకపోవడము, అరిగినా దాంట్లోంచి అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ కానీ ఫుడ్ కానీ సరిగ్గా జరగకపోవడమే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్స్ అంటారు. అలాగే డెర్మటైస్, స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నింటిని డెర్మటైటిస్ కింద తీసుకుంటారు. అలాగే ఫ్యాటగీ, నాసియా, అలాగే ఫ్యాటీ లివర్ ఇన్ మ్యాన్, అంటే ఏదైనా మనం తీసుకున్న ఫుడ్ని త్వరగా అబ్జర్వ్ చేసుకున్న దాంట్లోని ఫ్యాట్ సరిగ్గా అబ్జర్వ్ చేసుకోకపోకపోయినా అవన్నీ విటమిన్ బి తక్కువ అవడం వల్ల జరుగుతుంది. నెక్స్ట్ విటమిన్ B7, దీన్ని ఇంకో రకమైన పేరు ఏమంటామంటే బయోటిన్ సైంటిఫిక్ నేమ్. అలాగే దీన్ని ఎలా తీసుకోవచ్చు మనం అంటే ఈస్ట్, వెజిటేబుల్స్, వీట్, ఎగ్స్ అండ్ ఆల్సో చాక్లెట్స్ కూడా తీసుకోవచ్చు. అంటే ఎక్కువ తీసుకోకూడదు, కొంచెంలో తీసుకోవాలా. సింథసైజ్డ్ బై ఇంటెస్టైనల్ బ్యాక్టీరియా. ఈ విటమిన్ B7 అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే ఇంటెస్టైనల్ బ్యాక్టీరియా ద్వారా. అంటే మన బాడీలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది, చెడు బ్యాక్టీరియా ఉంటుంది. ఈ మంచి బ్యాక్టీరియా అనేది కూడా B7ని ప్రొడ్యూస్ చేస్తుంది.
అండ్ నెక్స్ట్ వచ్చి ఎసెన్షియల్ ఫర్ లిపిడ్ సింథసిస్. ఇది ఏమిటికి యూజ్ అవుతుంది? విటమిన్ B7 అంటే ఎసెన్షియల్ ఫర్ లిపిడ్ సింథసిస్ అంటే మన బాడీలో ఉండే కొన్ని లిపిడ్స్, అలాగే ఎనర్జీ ప్రొడక్షన్ జరుగుతుంది. లాస్ ఆఫ్ ఎపిటైట్, వీక్నెస్, హెయిర్ ఫాల్, అనరాక్సియా. లాస్ ఆఫ్ ఎపిటైట్ అంటే ఆకలి లేకపోవడం అండి. అలాగే వీక్నెస్ అంటే మీ కళ్ళు తిరుగుతూ ఉండడం, హెయిర్ ఫాల్, జుట్టు ఎక్కువగా ఊడిపోవడం. అనరాక్సియా అనేది కూడా సేమ్ దీని కిందకే వస్తుంది. నెక్స్ట్ ఫాలిక్ యాసిడ్, దీని ఇంకో రకమైన పేరు ఏమంటే B10. B7 అయిపోయింది, ఇప్పుడు B10. అంటే దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే సోయాబీన్ ద్వారా, ఈస్ట్ ద్వారా, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ద్వారా తీసుకోవచ్చు. అండ్ సోయాబీన్ తక్కువగా తీసుకుంటుంటాం మనం, కొంచెం ఎక్కువ తీసుకోవడం వల్ల వెజిటేబుల్లో మనకు ఫోలిక్ యాసిడ్ త్వరగా వస్తుంది. దీనివల్ల ప్రెగ్నెన్సీ లేడీస్కి, అలాగే యంగ్ అమ్మాయిలకు కూడా ఎంతో యూజ్ అవుతుంది. ఫోలిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్ అండి మన బాడీకి. అలాగే ఎసెన్షియల్ ఫర్ సింథసిస్ ఆఫ్ డిఎన్ఏ, అంటే డిఎన్ఏ ప్రొడక్షన్ బాగా ఉండాలంటే ఫోలిక్ యాసిడ్ కంపల్సరీ ఉండాలి. అలాగే మెచ్యూరైజేషన్ ఆఫ్ బ్లడ్ కార్పసెల్స్, అంటే మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ ఇవన్నీ మెచ్యూరిటీ సరిగ్గా ఉండాలి, దాని అర్లీ డెత్ లేకోకుండా ఉండాలి అంటే మనకు ఫోలిక్ యాసిడ్ కంపల్సరీ ఉండాలి. అలాగే మెగోబ్లాస్టిక్ అనీమియా, అంటే లో హెచ్బి హిమోగ్లోబిన్ కంటెంట్. మనకు మామూలుగా హిమోగ్లోబిన్ లెవెల్ అనేది కొంచెం వరకు బ్లడ్లో ఉంటుంది, కానీ అది ఇంకా తగ్గిపోవడం ఎందుకు జరుగుతుందంటే ఫోలిక్ యాసిడ్ లేకపోవడం వల్ల బ్లడ్లో లో హిమోగ్లోబిన్ జరుగుతుంది అన్నమాట. అలాగే రిటార్డెడ్ గ్రోత్, అంటే సర్టన్ ఏజ్ వచ్చేసరికి సర్టన్ గ్రోత్ అనేది ఉండాలండి. చాలామందిలో తగ్గిపోతుంది గ్రోత్. ఎందుకు తగ్గిపోతుంది అంటే ఫోలిక్ యాసిడ్ బాడీలో లేకపోవడం వల్ల తగ్గిపోతుంది. రిటార్డెడ్ గ్రోత్ అంటే ఆగిపోవడం, ఈ ఏజ్ కింద పెరగాలని ఉంటుంది కానీ లేకోకుండా తగ్గిపోవడాన్ని రిటార్డెడ్ గ్రోత్ అంటాం. నెక్స్ట్ వచ్చి ఫోలిక్ యాసిడ్. నెక్స్ట్ ఫోలిక్ యాసిడ్ అయిపోయింది. నెక్స్ట్ B12, B10 ఇక్కడ అయిపోయింది, మీరు ఇప్పుడు B12 అనమాట. విటమిన్ B12ని ఇంకో రకంగా ఏమంటాం అంటే సైనకోబాలమైన్ అంటాం. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే మీట్, ఫిష్, ఎగ్స్, లివర్ ద్వారా తీసుకోవచ్చు. దీంట్లో క్రోమోజోమ్ డ్యూప్లికేషన్ జరుగుతుంది. క్రోమోజోమ్ డ్యూప్లికేషన్ అంటే మనం మామూలుగా మైటోసిస్, మీకు ఈ బయాలజీ స్టూడెంట్ అయితే తెలిసే ఉంటుంది, మైటోసిస్, మియోసిస్ ద్వారా క్రోమోజోమ్ డ్యూప్లికేషన్ జరుగుతుంది. అది ఎంత ఇంపార్టెంట్ అంటే సెల్ డివిజన్కి చాలా ఇంపార్టెంట్ క్రోమోజోమ్ డ్యూప్లికేషన్. అందుకు సైనకోబాలమైన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ వైటమిన్ మన బాడీలో. అలాగే ఫార్మేషన్ ఆఫ్ బ్లడ్ కార్పసెల్స్, అంటే బ్లడ్ కార్పసెల్స్ ఫామ్ కావాలన్నా పెనీషియస్ అనీమియా అండ్ రిటార్డెడ్ గ్రోత్ సేమ్ ఇక్కడ కూడా అలాగే. త్వరగా అనీమియా కారణం కాకోకుండా, అంటే త్వరగా బ్లడ్ లేకుండా అవ్వకపోవడం ఉండకోకుండా ఉండాలంటే మనం విటమిన్ B12 బాగా తీసుకోవాలి. అలాగే రిటార్డెడ్ గ్రోత్, గ్రోత్ సరిగ్గా ఉండాలి తగ్గిపోకుండా అన్న. నెక్స్ట్ లాస్ట్ది వచ్చి విటమిన్ సి అండి. ఇంతవరకు మనం మాట్లాడింది విటమిన్ బి గురించి, దాంట్లో పార్ట్స్ గురించి B1, B2 దాని ద్వారా. నెక్స్ట్ ఇప్పుడు విటమిన్ సి. విటమిన్ సిని ఇంకో రకంగా మనం ఏమంటాం, ఆస్కార్బిక్ యాసిడ్ అంటాం. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే లెమన్, ఆరెంజ్, సిట్రస్ ఫ్రూట్స్ ఏవైనా, అంటే మామూలుగా సీనాకాయలు అంటారు, నిమ్మకాయలు తీసుకోవచ్చు, అలాగే గువా, ఆమ్ల అవన్నీ తీసుకోవచ్చు అండి. క్యారెట్స్ తీసుకోవడం, పెప్పర్ తీసుకోవడం వల్ల. మీరు అంత తీసుకోలేమంటే జామ పండు తీసుకోవడం వల్ల, ఆమ్ల అంటే ఇది ఉసిరికాయ తీసుకోవడం వల్ల విటమిన్ సి మీ బాడీలోకి ఈజీగా వచ్చేస్తుంది. విటమిన్ సి రిచెస్ట్గా ఉండే దేంట్లో అంటే గువాలోనూ, ఆమ్ల, జామ పండులో, అలాగే ఉసిరికాయలు ఎక్కువగా ఉంటుంది. ఈ దీని ఎసెన్షియల్ ఏమంటే కొల్లాజిన్ ఫామ్ కావడం, బాడీలో కార్టిలేజ్ ఫామ్ కావడం, బోన్స్, టీత్ అని స్ట్రాంగ్గా ఉండడం, అలాగే ఐరన్ మెటబాలిజం జరగడం. ఎప్పుడైతే మన బాడీలో విటమిన్ సి తక్కువ అయితే మనకు స్కర్వీ డిసీజ్ వస్తుందండి, అంటే పళ్ళ ప్రాబ్లం, అలాగే స్పాంజీ, అలాగే బ్లీడింగ్ ఆఫ్ గమ్స్ అండ్ బోన్స్, అంటే చిగుర్ల నుంచి రక్తం రావడం, అలాగే బోన్స్ సరిగ్గా లూజ్గా అంటే మీకు తొందరగా నొప్పులు రావడం అలా జరుగుతుంటాయి. అలాగే నర్వస్ బ్రేక్డౌన్ అవుతుంది. హై ఫీవర్, అంటే కొంతమందికి బాడీ ఫీవర్ వచ్చి తగ్గకుండా మామూలుగా హై అంటే టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే విటమిన్ సి వాళ్ళ బాడీలో తక్కువ ఉందని. టోటల్ మీకు అర్థమై ఉంటుంది నేను చెప్పిన విషయాలన్నీ, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ ఏ, డి అన్ని గురించి, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అండ్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్లో చెప్పచ్చు. థ్యాంక్ యూ.